డీటెయిల్స్ చూద్దాం. కళ్ళు గీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నీరా పాలసీ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. ఒకప్పుడు కులవృత్తులు అంటేనే చులకనగా చూసేవాళ్లని, ఇవాళ కులవృత్తిదారులు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ పథకాలు తెచ్చారని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళ్ళు గీత కార్మికుల కుటుంబాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన 126 మంది కళ్ళు గీత కార్మికులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కులవృత్తులు మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క కులవృత్తి పునర్జీవం పోస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎన్నికటి రోజుల్లో వృత్తుల మీద ఆధారపడే బతికే వాళ్ళు ఎంత గౌరవంగా బతికేదో ఇలా ఆత్మగౌరవంతో బతికేటట్లు అన్ని కులవృత్తులు ఇలా ముందుకు తీసుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన వృత్తి ఆర్థికంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆర్థికంగా సహాయం ఏ ప్రభుత్వం చేయలేదు, పన్ను రద్దు చేయలేదు, కానీ వేధింపులు అనేటివి పెరిగి పెరిగి లాస్ట్కి ఎట్లయిందంటే ఈ వృత్తినే నిషేధించాలనే స్థాయికి వెళ్ళి హైదరాబాద్లో ఈ వృత్తినే నిషేధించినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనం దుకాణాలను పునరుద్ధరణ చేసుకున్నాం, ఎక్స్క్రేషియాను పెంచుకున్నాం. ఇవాళ దాదాపు 4 లక్షల దక్క 14 కోట్లు ఇవాళ ఇస్తూ ఉన్నాం. 16 కోట్లు సంవత్సరానికి 16 కోట్ల రెంటలు రద్దు చేసుకున్నాం. బకాయిలు 7.5 కోట్లు బకాయిలు రద్దు చేసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వృత్తిని ఎవరంటే వాళ్ళు చేయొద్దు, ఈ వృత్తిని గౌడ సోదరులే చేయాలి. 100,000 సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ఈ నీరా కళ్ళు, 16 రోగాలకు ఔషధంగా ఉన్నటువంటి ఈ కళ్ళుని ఒక ఔషధ డ్రింక్గా చూడకుండా దీన్ని ఒక కల్తీ డ్రింక్గా తయారు చేసినటువంటి కల్తీ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పని ఇలా గౌడనులందరూ కూడా నడుము బిగించి ఇలా ఒక తాటిపై నిలబడడం, మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా దేశంలో ఎక్కడ లేనటువంటిది నీరా అమ్మడం కానీ నీరా చెట్లు గీయడం కానీ ఇది కేవలం గౌడ సోదరులు చేయాలి, ఈ వృత్తి వీళ్ళదే అని చెప్పి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటిది ఓన్లీ గౌళ్ళకే చేయాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చినటువంటిది ఇలా ముఖ్యమంత్రి గారు. దాని ద్వారా మనం కోట్లు సంపాదించుకోలేకపోవచ్చుగాక, కానీ ఆ వృత్తి మాది, పేటెంట్ మేమే అని చెప్పి గౌరవం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేటట్టు చేయడం అనేది గొప్ప అని చెప్పి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది.